దేవుడు మన ఆత్మీయ జీవితములలో ఉన్నతమైన ఎత్తుకు ఎదగవలనని కోరుచున్నాడు. చిన్నపిల్లలు ప్రారంభంలోని కొన్ని ఉద్రేకములతో తృప్తి చెందినట్లు మనము తృప్తి చెందకూడదు. చిన్నపిల్లలు ఎల్లప్పుడూ నూతనమైన వాటిని కోరుకుందురు. ఒక బొమ్మను వారు ఇష్టపడకపోతే తండ్రి మరి ఒక క్రొత్తదాన్ని కొనుటకు ప్రయత్నించును. మన జీవితంలో అనేక సంవత్సరములలో మనము ఎదిగినప్పటికీ ఆ చిన్నపిల్లల స్వభావము మనలో ఇంకా మిగిలి ఉన్నది. ప్రస్తుతము అది అనేక సార్లు సంభవించుచున్నది. పాత సమస్యలు, పాత అపజయము, కన్నీరు, పోరాటములు మనకు భయంకరముగా పెద్దవిగా కనిపించుచున్నవి. నూతనమైనది ఏమిటి అని నీవు ప్రశ్నించవచ్చును. నూతన సంవత్సరములో సమాధికి నీవు ఇంకొక సంవత్సరము దగ్గరయ్యావు. నూతన సంవత్సరము వచ్చినప్పుడు గొప్పవారు కానీ సామాన్యులు కానీ దాన్ని క్రొత్తదిగా తీవ్రముగా తీసుకొనుటలేదు. కానీ నీవు ప్రభువైన యేసును నిజముగా రుచి చూచినప్పుడు నీవు ఆయన వస్త్రపు చెంగును ముట్టినట్లు ఆనందించదువు. నా విషయములో నేను ఒక చిన్న బిడ్డ వలె తలంచుకొనుచున్నాను. నేను నా గొప్ప రక్షకుణ్ణి చూచి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడినదని ఆయన నాతో చెప్పుట వినినప్పుడు నీ కొరకు నేను ఎంత దౌర్భాగ్యమైన ప్రతినిధిగా ఈ లోకంలో ఉన్నాను, నీ మహిమను నేను కనుపరచుటలేదు అని చెప్పుదును. గొప్పవాటిని నేను అందుకొనవలెను. ఈ సంవత్సరములలో లక్షల కొలది, కోట్ల కొలది మంది ప్రజలు దేవుని చే ముట్టబడినట్లు చూడగోరుచున్నాను. క్రీస్తు వారిని నూతన సృష్టిగా చేయగలడని వినని వారు ఈ ఉపఖండంలో లేక ఈ ప్రపంచంలోనున్న ఎడల అది నా పొరపాటు, నీ పొరపాటు. క్రీస్తులోనున్న సంతోషమును కనపరచుటకు బదులు మనము దౌర్భాగ్యమైన ప్రతినిధులుగా ఉన్నాము. లోకమునకు మనము వెలుగుగా లేము. ఆమేన్.